देशव्याप्त अंगनवाडी डिमांड्स डे पिल्प मेरे को डॉक्टर अंबेडकर कोनसीम जिला मन्नपेट नियोजकवर्ग मंडल केन्द्रम रायवरम स्थानिक माता शिशु संक्षेम शाख आईसीडीएस कार्यालय सीआईटीयू आध्वर्यम रायवरम बिक्कवोलु अनपर्ति रामचंद्रपुरम मंडलालकु चेंदिन अंगनवाडी वर्कर्स एंड हेल्पर्स यूनियन सीआईटीयू अनुबंध संस्थ आध्वर्यंलो मंगलवारं अंगनवाडीलो नल्ल चीरलु यूनिफॉर्म धरिंचि तम डिमांड्स परिष्कारं कोरकु विनूत्नंगा धर्ना निर्वहिंचि आंदोलन चेपट्टारु। ई संदर्भंगा वारु तम समस्यलनु परिष्करिंचालनि कोरुतु निनादालु अनंतरं अंगनवाडी वर्कर्स एंड हेल्पर्स जिल्ला अध्यक्षुरालु के कृष्णवेणि मात्लाडुतू बिक्कवोलु मंडलं कोमरिपालं ग्रामंलो अंगनवाडी वर्कर् पै अन्यायंगा दाडि चेसि असभ्य पदजालंलतो दूषिंचि अवमानपरिचिन राजकीय नायकुडिपै చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేకపోతే తమ ఆందోళనను రాష్ట్రవ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు। అనంతరం షరతులతో కూడిన వినతి పత్రాన్ని రాయవరం మండలం ఐసిడిఎస్ అధికారి వరహలక్ష్మి అందజేశారు। ఈ కార్యక్రమంలో కృష్ణకుమారి దుర్గమ్మ ఆదిలక్ష్మి సత్యవేణి దుర్గమ్మ వరలక్ష్మి సుజాత స్వర్ణ మరియు రాయవరం ఐసిడిఎస్ పరిధిలో ఉన్న నాలుగు మండలాల అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు। నేను అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షురాలిని। ఈరోజు దేశమంతా కూడా అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ డిమాండ్స్ డేని జరుపుకుంటా ఉన్నారు। ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 2011 లో వేతనాలు పెంచింది, మళ్ళా అనేక ధరలు విపరీతంగా పెంచినప్పటికీ కూడా అంగన్వాడిలకు మాత్రం వేతనాలు పెంచలేదు, గొడ్డు సాగరి చేయించుకుంటా ఉంది। ఇవాళ గతానికి ఇప్పటికి చూస్తే పని భారం కూడా తీవ్రంగా పెరిగింది। ఈ నేపథ్యంలో అంగన్వాడిలకు కనీస వేతనాలు ఇవ్వాలని అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 60 సంవత్సరాలు దాటిన తర్వాత వర్కర్ కి 50,000 రూపాయలు హెల్పర్ కి 20,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉంది। కనీసం పెన్షన్ కానీ గ్రాడ్యుటీ కానీ ఏమీ లేకుండా ఇవాళ అంగన్వాడి వర్కర్ని ఖాళీ చేతులతో పంపుతా ఉంది। మొన్న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది, గుజరాత్ అంగన్వాడీలు కూడా కేసు వేశారు, దాంట్లో అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ విజయం సాధించారు। సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే అంగన్వాడీలకి గ్రాడ్యుటీ పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి చెప్పింది। మేం కోరుతా ఉన్నది ఏమీ గొంతమ కోరికలు కాదు, మీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వేతనాలు పెంచుకున్నారు కానీ కనీసం పని చేస్తున్న వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టండి, కనీస వేతనాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఈ ధర్నాలు చేస్తా ఉన్నారు। ఈ డిమాండ్స్ పరిష్కారం కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి। అంతేకాకుండా ఇవాళ నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం ప్రవేశపెడితే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించలేదు, కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి అంగన్వాడి సెంటర్లలో నీరు కార్చాలని చెప్పేసి ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి। మేము ఇది ఐసిడిఎస్ ఒక లక్ష్యానికి విరుద్ధం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా, మా ఆందోళన కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అంటే ఇవాళ పూర్తి మెజార్టీతో మీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి వేతనాలు పెంచుకున్నారు కానీ కనీసం పని చేస్తున్న వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టండి, కనీస వేతనాలు ఇవ్వండి అని చెప్పేసి ఇవాళ అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఈ ధర్నాలు చేస్తా ఉన్నారు। ఈ డిమాండ్స్ పరిష్కారం కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి। అంతేకాకుండా ఇవాళ నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం ప్రవేశపెడితే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించలేదు, కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి అంగన్వాడి సెంటర్లలో నీరు కార్చాలని చెప్పేసి ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి। మేము ఇది ఐసిడిఎస్ ఒక లక్ష్యానికి విరుద్ధం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా, మా ఆందోళన కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అంటే ఇవాళ పూర్తి మెజార్టీతో। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।